హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చెప్పుకుందమ్మా అయితే జిఎస్ఆర్ వాళ్ళ డాడీ ధన వాళ్ళ డాడీ తోటి ప్రామిస్ తీసుకున్నాడని చెప్పాను కదా వీళ్ళిద్దరు మ్యారేజ్ కోసం అని అయితే కొన్ని రోజులు అయిన తర్వాత జిఎస్ఆర్ వాళ్ళ డాడీ చనిపోతాడనమాట హెల్త్ బాగాలేదని చెప్పాను కదా జిఎస్ఆర్ వాళ్ళ డాడీ చనిపోతాడు ఇక చనిపోయిన తర్వాత పెద్ద మనుషులందరూ కలిసి ఇట్లా మాట తీసుకున్నాడు కదా మరి అతను చనిపోయాడు కదా మరి వాళ్ళ బాబుకి మీ బిడ్డని ఇస్తున్నావా లేదా అని అని చెప్పి తన వాళ్ళ డాడీకి పెద్ద మనుషులందరూ అడుగుతారనమాట అవును మాటిచ్చినాను కదా మా బావకి మరి పెళ్ళి చేస్తాను నా బిడ్డనిచ్చి జిఎస్ఆర్కి అని చెప్పి దాని వాళ్ళ డాడీ చెప్తాడనమాట ఇక పెళ్ళి అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయినాయి అనమాట ఇక జిఎస్ఆర్కి ధనాకి మ్యారేజ్ అయిపోయింది ఓకేనా అయితే ఇప్పుడు జిఎస్ఆర్ ఏం వర్క్ చేస్తున్నాడు రిక్షా డ్రైవర్ కదా అయితే రోజు అలా రిక్షా తొక్కుతానే అనమాట అయితే ఒక రిక్షా కాస్త ఐదు రిక్షాల వరకు కొన్నాడు జిఎస్ఆర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఏం చేసిండంటే ఐదు రిక్షాల దాకా ఉంటే రెంట్కి అనేది మిగిలిన రిక్షాస్ రెంట్కి ఇస్తూ ఇతను కూడా రిక్షా నడిపిస్తున్నాడు అనమాట అయితే ఇతను డ్యూటీ రిక్షా అయితే కొన్ని రోజులైన తర్వాత ఏం చేసిండంటే ఒక బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా బిజినెస్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఏం బిజినెస్ చేద్దామని సోచయించి కూల్ డ్రింక్స్ బిజినెస్ చేద్దాము అని అని చెప్పి సోడా బిజినెస్ అనేది స్టార్ట్ పెట్టిండనమాట జిఎస్ఆర్ సోడా బిజినెస్ అంటే గోళీ షోడా ఐడియా ఉందా ఫ్రెండ్స్ మీకు ఆ డేస్లో గోళీ షోడా అంటే చాలా అదే బెస్ట్ డ్రింక్గా ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాబట్టి ఆ బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేసిర్రు ఈ బిజినెస్ గోలీషోడా బిజినెస్ అనేది ఈ కూల్ డ్రింక్ బిజినెస్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి చేసుకుంటూ ఉండేవారు అనమాట ఇట్లా కలిసి చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళ డేస్ అలా కా సాగిపోతూ ఉన్నాయి అనమాట ఇక నెక్స్ట్ ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ